ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత తరపున వాదించినటువంటి సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు పిలిపించారు ఇక వాదోపవాదనలు జరిగాయి కవితను అధికార దుర్వినియోగం చేసి అరెస్ట్ చేశారని చెప్పేసి ఆయన వాదించడం జరిగింది ఇక ఏది ఏమైనా కూడా ఇంతకుముందే అంటే సుప్రీంకోర్టు అంటే సెప్టెంబర్ పదిహేనున సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి మాట ఉల్లంఘించారని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే కవిత ఫైల్ చేసినటువంటి కేసు పెండింగ్లో ఉందన్నారు అయితే ఓపెన్ కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్ కట్టుబడలేదని కోర్టు ఆర్డర్లో రికార్డ్ చేయనప్పటికీ మీడియాలో ఇది రిపోర్ట్ అయిందని చెప్పేసినారు అయితే సుప్రీంకోర్టు ఆల్రెడీ కూడా ఇది సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి కేసుని కావాలనే ఇక్కడ కొన్ని పార్టీలు వాంటెడ్గా కవితను టార్గెట్ చేసి అరెస్ట్ చేయించాలని చెప్పేసి కవిత తరపున ఎవరైతే న్యాయవాది ఆయన మాట్లాడడం జరిగింది ఇక డోంట్ రికార్డ్ ఇట్ మేం అరెస్ట్ చేయబోము అంటూ కూడా అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టులో అన్నారని అందుకే రికార్డ్స్లో లేదని విక్రమ్ కూడా తెలిపారు ఇక ఏది ఏమైనా కూడా మీడియాలో అది విస్తృతంగా ప్రచారం జరిగిందని చెప్పేసి కూడా కవిత తరపున న్యాయవాది కూడా ప్రసంగించారు ఇక కేసు విచారణ మరోసారి వచ్చిందని విచారణ సందర్భంగా జరిగిన వాదనలు జడ్జి కూడా నాగ్పాల్కు వివరించిన విక్రమ్ సర్వోన్నత న్యాయస్థానంకి అండర్ టేకింగ్ అని ఇచ్చారని చెప్పేసి దానికి కట్టుబడి ఉండాలని కోర్టులో కూడా ఒక విషయం అయితే అండర్టేకింగ్ ఇచ్చి వాళ్ళే దాన్ని ఉల్లంఘించారని అదేవిధంగా ఈడీకి బీఆర్ఎస్ఎమ్మెల్సి కవిత సహకరించారని విక్రమ్ అన్నారు అయితే కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని విక్రమ్ కోర్టుకి తెలిపారు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకు కవిత ఏదైతే కోర్టు పరిధిలో ఉండగా అయినా కూడా సమన్లు జారీ చేసి తనను తన ఇంట్లో సోదాలు చేసి అరెస్ట్ చేశారు కవిత వేసిన పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్లో ఉందని చెప్పేసి తాను వాదించడం అదేవిధంగా కవితకి ఇచ్చిన రిలీఫ్ ఇంకా అమల్లో ఉందని విక్రమ్ కూడా ఆయన వాదించడం జరిగింది ఏది ఏమైనా కూడా కవితకిచ్చిన ఈ రిలీఫ్ కాకముందే వాళ్ళు అరెస్ట్ చేయడం పద్ధతి కాదు కోర్టు రూల్స్ ప్రకారం కావాలనే వాంటెడ్గా అంటే కోర్టు రూల్స్ తప్పి వాళ్ళు ఈడీ విచారణ చేసి వాంటెడ్గా కొన్ని పొలిటికల్ పార్టీస్ ఆమెను టార్గెట్ చేయించి అరెస్ట్ చేయించాయని చెప్పేసి కూడా కవిత తరపున చౌదరి వాదనపు వాదనలు వినిపించాడు ఏది ఏమైనా కూడా తెలంగాణ నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ కూడా అంటే కవిత నివాసంలో ఈడీలు సోదాలు నిర్వహించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఉల్లంఘించినట్టు చెప్పేసి ఆయన వాదించడం జరిగింది ఇక గతంలో కూడా నూట అరవై సెక్షన్ కింద సిబిఐ ఎనిమిది గంటల పాటు విచారణ చేశారని చెప్పేసి కూడా అది కూడా రిపీట్ చేయడం జరిగింది దానిపై కూడా వాదోపు వాదనలు వినిపించారు చౌదరి ఏది ఏమైనా కూడా వాటిలో అన్ని విధాలుగా రిలీఫ్ ఇచ్చారని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఈడీ ఉల్లంఘించిందని విక్రమ్ తెలిపారు ఇకపోతే ఇప్పటికే ఎవరికి భయపడేది లేదు ఏం చేస్తారో చేసుకోండి ఎలాంటి అక్రమ అరెస్టులకి అదిరేది లేదు బెదిరేది లేదని చెప్పేసి కూడా కల్వకుంట్ల కవిత గారు మీడియా ముఖంగా చెప్పారు ఇకపోతే ఈ దుశ్చర్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న ఇదొక లోయ లోపకారి ఒప్పందంతోనే ఇప్పుడు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేయించినీ ఈ అక్రమాలకు పాల్పడి ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా భావించి ఈ రెండు దోపిడీలు దొంగపాటిలకు రేపు అంటే రేపు జరగబోయే ఎలక్షన్స్ కూడా జనాలు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి తాను మాట్లాడడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల్లో తిరగబడిన ప్రజలు మీకు తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఇటు కల్వకుంట్ల కవిత గారు చెప్పారు ఏది ఏమైనా కూడా తాను ఎవరికి లేదని చెప్పేసి తాను చెప్పడం జరిగింది ఇకపోతే కోర్టు ఇప్పుడు కవిత గారికి ఏడు నుంచి పది రోజులు తనకు రిమాండ్ విధించినట్టు తెలుస్తుంది ఇక రిమాండ్లోనే ఉండాలని చెప్పేసి కోర్టు చివరిగా ఆదేశాలు కూడా ఇచ్చింది ఏది ఏమైనా కూడా మరో ఏడు రోజుల వరకు కవిత రిమాండ్లో ఉండడం ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి షాక్ అనేది చెప్పాలి ఇక మీరు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు తొందరగా నేను కూడా బయట పెడతాను ఇది కావాలనే బీజేపీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఆడుతున్నటువంటి డ్రామా అని అందరికీ తెలుసు త్వరలోనే మీకు ఎంపీ ఎలక్షన్స్లో ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి కల్వకుంట్ల కవిత చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి కేటీఆర్ గారు కూడా ఇది కావాలనే బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామా కాంగ్రెస్ కూడా రెండు అధికార పార్టీలు కలిపి కావాలనే వాంటెడ్గా ఇలా చేస్తున్నాయని మీ రోజులు కూడా దగ్గర పడ్డాయని చెప్పేసి కేటీఆర్ గారు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా కూడా త్వరలో మీకు ప్రజలే బుద్ధి చెప్తారు మీ ప్రభుత్వం దిగే టైం వచ్చిందని చెప్పేసి ఇక జనాలు బుద్ధి చెప్పే వరకు మీరు ఇలాగే మీ యొక్క అలవాట్లు కొనసాగిస్తారు ఆ అలవాట్లు పోవాలంటే మీకు జనాలు తప్పకుండా బుద్ధి చెప్తారు అప్పుడు మీ అలవాట్లు మార్చుకొని మంచి మనుషులుగా ప్రవర్తించే రోజులు కూడా మీకు కూడా వస్తాయి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారని చెలాయిస్తున్నారు ఏది ఏమైనా కూడా తొందరలో మీకు కూడా ఆ రోజులు వస్తాయని చెప్పేసి ఇటు కేటీఆర్ అటు కల్వకుంట్ల కవిత కూడా మీడియా ముఖంగా మాట్లాడారు